నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యాం అధికారులు ప్రాజెక్టు 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 162,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 210,508 క్యూసెక్కులుగా ఉండగా అదే ఇన్ఫ్లోను అవుట్ఫ్లోగా దిగువకు వదిలేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుతుంది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యాం అధికారులు ప్రాజెక్టు 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 162,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 210,508 క్యూసెక్లుండగా అదే ఇన్ఫ్లోను అవుట్ఫ్లోగా దిగువకు వదిలేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. సో సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్, నాగార్జున సాగర్ వద్ద ఉన్నటువంటి ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ తెలియజేయడం మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఒక పక్క ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా యథావిధిగా అంతే స్థాయిలో వదిలేస్తున్నారు. 5 గేట్లను రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ మరోపక్క వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అసలు మరోసారి నాగార్జున సాగర్ అందాలు కనువిందు చేస్తా ఉన్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటికే దాదాపు 3 లక్షలకు పైగా ఇంట్లో వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే 24 గేట్లు అంటే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. అదేవిధంగా 312 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని దానికి ప్రస్తుతం అయితే 312 టీఎంసీలకు చేరింది. సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు నాగార్జున సాగర్ మరోసారి ఫస్ట్ గేట్లు తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. ఇటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా టూరిస్టుల సాగర్ అందాలను చూసేందుకు కూడా భారీగా వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టు పరిస్థితి అయితే ఉంది. సాగర్ జెన్కో కార్యాలయం వరకు మాత్రమే వెహికల్స్ ను ఎలవ్ చేస్తా ఉన్నారు. అటు ఏపీ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బ్రిడ్జి వద్దకు వాహనాలు నిలిపివేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు భద్రతా దృష్ట్యా కూడా సాగర్ డ్యామ్ పైకి ఎవరు కూడా టూరిస్టులను అయితే అనుమతించడం లేదు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి గేట్లు అంటే 26 గేట్లకు గాను 24 గేట్లు దిగకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఇంకా ఇంట్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి గేటు కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇటు కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఫ్లోటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ జాలర్లను ఎవరు కూడా కృష్ణా నదిలోకి వెళ్లకుండా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు నాగార్జున సాగర్ నుంచి జలాశయం నుంచి వెళ్తున్నటువంటి ఇన్ఫ్లోతో ఇటు పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండేలా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా రేడియేట్ గేట్లను కూడా ఎత్తి దిగకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకుని కూడా నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు. అసలు